నిన్నొకడు వచ్చాడు మన ఆయన పేరేంటి అక్కయ్య ఏం అక్కయ్య ఉమాక్కయ్య ఉమాక్కయ్య వచ్చి ఏయో చెబుతాడు అసలు సామాన్యం లేని మ్యాటర్ వీడు అసలు అంతరిక్షం నుంచి కిందకు వచ్చినట్టు ఉంటాడు ఇవి బాల్స్ ఏమో పైకి వెళ్తానికి రెడీ అయినట్టేమో బాల్స్ ఉంటే శిష్యుడేమో పైనుంచి ఇప్పుడే జస్ట్ కిందకు ల్యాండ్ అయినట్టు వీడు గెటప్పులు అక్కయ్య వచ్చి చెప్పుద్ది ఏమని కొడాలి నాని బూతుల మంత్రి అసలు నేను నువ్వు తిట్టాను నేను బూతులు తిట్టాను నిన్ను నేను అసలు బూతులు తిడతా నువ్వు చంద్రబాబు నాయుడు బతుకుంటారా లారీ డ్రైవర్ అంటాడు లారీ క్లీనర్ అంటాడు బస్సు క్లీనరు మాకు 40 బస్సులు ఉన్నాయి గుడివాడలో కొడాలి ఎన్సెన్స్ అంటే మొత్తం సిటీ సర్వీస్ ఉన్నాయే మా నాన్నయ్య 50 లారీలు ఉన్నాయి మాకేమీ క్రాంతి కూల్ డ్రింక్ షాప్ లేదే నీ అయ్యండి మైసూర్ మహారాజా షోడలు కొట్టేవాడు క్రాంతి కూల్ డ్రింక్స్ కంజింజర్లు ఎవరిది దేవినేను ఉన్నవాళ్ళు నా దేవినేను చిన్నది కదా షోడాలు చిన్న అందరం మీ నాన్నే కంజింజర్లో నువ్వేం చేసేవాడు ఆ షోడకాయలు కడిగేవాడివి నువ్వేదో మైసూర్ మహారాజులాగా మేమేదో డ్రైవర్లం క్లీనర్లం నువ్వేదో పైనుంచి అంతరిక్షం నుంచి ఇప్పుడే దిగినట్టు సొల్లు కబుర్లు ఎందుకు వసంత నాయ వసంత కృష్ణప్రసాద్ని మొన్న ఓడిచ్చా వాళ్ళ నాన్న అంత ముందు ఓడిచ్చా అంటూ వాళ్ళ నాన్న సంగతి నీకెందుకు మీ నాన్న షోడలు తెచ్చి కంజర్లు థియేటర్ దగ్గర కేపి అరే చిన్న షోడలు పట్టారు రెండు అంటే తెచ్చిచ్చాడని ఇప్పుడు అని చెప్పాడు ఆయన ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నాడు అప్పుడు నువ్వేం చేసావు నీ బాబు నువ్వు నీ అయ్యేమో షోడలు కొట్టేవాడు నువ్వేమో కడిగేవాడివి రాజకీయాల్లో ఎవరెవరి మీదైనా ఓడిపోతారు నీ నాయకుడు చంద్రబాబు నాయుడు చంద్రగిరిలు ఎవరి మీద ఓడిపోయాడు ఎన్టీఆర్ పెట్టిన క్యాండిడేట్ మీద ఓడిపోలేదా ఏ పోటుగాడా చంద్రబాబు నాయుడు మొన్న మంగళగిరిలో నీ కొడుకు ఓడిపోలేదా పప్పు ఓడిపోలేదు మంగళగిరిలో సొల్లు కబుర్లు చెప్పి కాబట్టి ఉమాక్కయ్య ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి నువ్వు షోడాలు కొట్టేవాడు కొడుకు అని తెలుసు నువ్వు షోడాకాయలు కడుక్కునేవాడు అని తెలుసు ఈ రాష్ట్రంలో క్రాంతి కూల్ డ్రింక్ షాప్ నీదేనని తెలుసు మీ అన్నయ్య చచ్చిపోతే వదిన చంపి రాజకీయాల్లోకి వచ్చావని తెలిసి రాష్ట్ర ప్రజలకి నువ్వే ఛాలెంజ్లు చేస్తావు నువ్వు దీని మీద ఎప్పుడన్నా సమాధానం చెప్పావా మీ వదిన నువ్వు చంపావా చంపలేదు ఇంతవరకు ఎప్పుడన్నా నోరు తెరిచి మాట్లాడేవా నీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఎవడు మామను చంపాడు ముఖ్యమంత్రి పదవి కోసం పిల్లనిచ్చినటువంటి మా పార్టీని లాక్కున్నాడు మా ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీని లాక్కున్నాడు నువ్వు నీ దగ్గర అన్ను చంద్రబాబు దగ్గర మిగతా దగ్గర నేర్చుకోవాలా నాకు రాజకీయ భిక్ష ఎవడు పెట్టాడు చంద్రబాబు పెట్టా అంట ఆడే పెద్ద బిచ్చగాడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాకు రాజకీయ భిక్ష పెట్టేదేంటి చంద్రబాబు మొన్న కూడా జోలి పట్టుకుని అడుకు తిన్నాడు చంద్రబాబు నాయుడుకి ఇందిరాగాంధీ రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ పెట్టాడు రాజకీయ భిక్ష నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే అది ఎన్టీ రామారావు వాళ్ళ అబ్బాయి హరికృష్ణ ఎన్టీ రామారావు మనవాడు జూనియర్ ఎన్టీఆర్ నాకు భిక్ష పెట్టింది వాళ్ళు ఈడే పెద్ద అడుక్కు తినేవాడు నాకు భిక్ష పెట్టేదండి చంద్రబాబు నాయుడు ఒక అడుక్కు తినేవాడు పెద్ద బెగ్గరగాడు నాకు భిక్ష పెట్టేదండి చంద్రబాబు నాయుడు నాకు హరికృష్ణ గారు నాకు రాజకీయ భిక్ష పెట్టాడు నాకు తెలుగు యువత అధ్యక్షుడు ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ నాకు సీట్ ఇమ్మని చెప్పి అడిగాడు వాళ్ళ పార్టీలో సీట్ ఇప్పించాడు అట్లాగే ఎన్టీ రామారావుని బట్టి నేను ఆ పార్టీలోకి వెళ్ళాను చంద్రబాబు నాయుడు నిన్న చంద్రబాబు నాయుడు బాబు ఖర్జూర నాయుడు నిన్న వాళ్ళ తాతని లవంగం నాయుడిని చూసి వెళ్ళాను ఆ పార్టీలోకి కాబట్టి నువ్వు బిచ్చగాడివి నీ నాయకుడు బిచ్చగాడు నిన్న కాక మొన్న కూడా జోలి పట్టుకుని అమరావతి రైతులకి రోడ్ల అమ్మడి తిరిగి అడుక్కు తినేటువంటి బ్యాచ్ మీది మేం కాదు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు 2 సార్లు సీట్ ఇచ్చాడు 2 సార్లు శాసనసభ్యుని చేశాడు వాళ్ళు ఈరోజు రాష్ట్ర మంత్రిగా ఉన్నానంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి దయవాలను రాష్ట్ర మంత్రిగా ఉన్నా నేను ఈ రాష్ట్రంలో నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఎన్టీ రామారావు కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు నేను వాళ్ళకి రుణపడి ఉంటా కానీ వాళ్ళ దగ్గర తలకాయ దించుకుని ఉంటా కానీ చంద్రబాబు దగ్గర చంద్రబాబు నాయుడు బాబు దగ్గర నీ దగ్గర నీ బాబు చిన్ని దగ్గర తలదించుకునేటువంటి ప్రసక్తి ఉండదు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాడితే బాగుంటుంది అక్కయ్య ఉమా అదేవిధంగా మొన్న కృష్ణప్రసాద్ గారు నందిగామలో వద్దంటి చేసి విగ్రహావిష్కరణ పెట్టాడు మైలవరంలో వెళ్ళాం అక్కడ చీరల పంపిణీ పెట్టారు రాజశేఖర రెడ్డి గారు వద్దంటికి ఒక మంచి చీర తీసి ఇది ఉమాక్కకు పంపించండి అని చెప్పి అక్కడ
వాళ్ళేదో మార్చేసి వేరే చీర పంపించినట్టు ఉన్నాడు. మనాడి కోపం వచ్చింది అక్కయ్యకి, వచ్చి నిన్న మేసాలు తిప్పుతాడు చార్లిన్ చాప్లిన్స్ లాగా ఓ మేసాలు, లారీ డ్రైవరు లారీ క్లీనరు పద్దాక లారీ డ్రైవర్ క్లీనర్ ఏ లారీ వాడు ఆ ఇబ్రహీం పట్నం దగ్గర గోల్లపూడి దగ్గర ఎక్కిచ్చేసాడు. ఇంకేంటి పద్దాక మన్న తీడుతున్నాడు అని వీడు అప్పడం అయిపోతాడు దాని కింద. తర్వాత ఈ చంద్రబాబు నాయుడు వస్తాడు, కొడల నాన్న ఎక్కిచ్చేసాడు, ఈయన అప్పడం చేయించాడు లారీ ఎక్కిచ్చేసి, ఇది దుర్మార్గం, ఇది ఆచర్య ఈ చర్య అంటాడు. ఇవన్న నువ్వేమన్నా వెనక్కి వస్తావా, వచ్చేటువంటి పరిస్థితి ఉండదు, నీ శవాన్ని వేసుకుని చంద్రబాబు 4 రోజులు నడిపేస్తాడు కార్యక్రమం. కాబట్టి లారీ డ్రైవర్ల గురించి క్లీనర్ల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఎందుకంటే ఒకదానికి మిస్ అయినా ఒకడు ఎవడో ఒక నాబోటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇదేంటి పద్దాక రోజు మన గురించి మాట్లాడతాడు అని చెప్పి నిన్ను అప్పడమో తప్పడమో చేసేస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించుమా, ముందు నీ వదిన్ని చంపి మీ అన్న చనిపోతే రాజకీయాల్లోకి వచ్చావు అని చెప్పి ఆ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు. నువ్వు అవునా కాదు ఎందుకు చెప్పు. వీడి దగ్గరికి వెళ్ళినంట సాయంత్రం ప్రైమ్ మినిస్టర్ వీడి దగ్గరికి వెళ్ళి నేను రోజు అంట సాయంత్రం దాకా ఉండి ఈ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళేవాడు అంట. ఈ పొద్దున్నే ఈగలు తోలుకుంటూ ఉండేవాడు, ఎవడు ఉండేవాడు కదా ఒకవేళ వెళ్ళినా కూడా. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అక్కడ అవినీతి జరిగిపోయింది, కొండలు తవ్వేశారు, గొట్టలు తవ్వేశారు. ఈ సంవత్సరం 3 నెలల్లో కేబీ గారు మొత్తం తవ్వేశాడు. కేపీ అన్నయ్యకి ఈ ఉమ అక్కయ్యకి ఎందుకు గొడవ వస్తుందో అర్థం కాదు. అన్నయ్య పచ్చగా ఉంటే 4 సార్లు శాసనసభ్యుడు అయ్యాడు. అన్నయ్య కూడా 4 సార్లు అవుతాడు, కంగారు పడతాయని తర్వాత నువ్వు అవుతు కానీ ఇప్పుడే దించేసి ఈయన ఎట్టో కొట్ట కింద దించేసి ముఖ్యమంత్రి అయిపోవాలి, మంత్రి అయిపోవాలి, ఈయన ఎమ్మెల్యే అయిపోవాలి, కొడుకు దద్దమ్మకు పార్టీ అప్ప చెప్పేయాలి, ఇటువంటి కార్యక్రమాలతో ఈ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఉమా ఇక్కడ నేనున్నా, కేపీ గారు ఉన్నాడు, వంశీ ఉన్నా, నీకు తరచూ నీతో మాట్లాడదామని చెప్పి ఫోన్లు చేస్తాను, నువ్వు ఫోన్లు కూడా ఎత్తట్లేదు. నువ్వేమనుంటే మీడియా సమావేశాలు పోకుండా నువ్వు డైరెక్ట్గా మాకు ఫోన్ చేయొచ్చు, మేము నీకు ఫోన్ చేసినప్పుడు ఎత్తవచ్చు, డైరెక్ట్గా మనం ఎదురుపోదురు మాట్లాడుకుందాం, ఎక్కడికన్నా రమ్మంటే మేము వస్తాం, లేకపోతే నువ్వు వస్తానంటే చెప్పు, మేమే పిలుస్తాం, మన నలుగురు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వస్తే మంచిది. పద్దాకేళ్ళకి టైం వేస్ట్, జనానికి టైం వేస్ట్ కార్యక్రమాలు చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పిచ్చి వాగుడు వాగకుండా నోరుంది కదా అని చెప్పి ప్రవర్తించు. ఇంకొకసారి కనుక ఈ చెవటం ఎందుకులే చేసి చూపిస్తాను సరే.